హాయ్ ఫ్రెండ్స్ నేను మేశ్రావణ్ కుమార్ స్పీడ్ స్టడీ ఇన్ తెలుగు ఛానల్ కి స్వాగతం నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కింద రెడ్డి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ చేసి దాని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏదో టెస్ట్ వీడియో పెట్టినా డైరెక్ట్ మిమ్మెల్కి నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట సో ఈరోజు మనం ఈ శాతంలో అన్న టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది ఈ శాతం నుంచి చాలా క్వశ్చన్స్ ఎస్ఐ ఎగ్జామ్లో లో కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో లో కానీ సో మినిమం ఫోర్ లేదా ఫైవ్ క్వశ్చన్స్ శాతం నుంచే వస్తుంటాయి అన్నమాట సో మనకు రెండు వేల పదహారు ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో తెలంగాణ స్టేట్లో జరిగిన రెండు వేల పదహారు ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సో ఈ చాప్టర్ నుంచి మనకు మూడు క్వశ్చన్స్ వచ్చాయి సో ఈ మూడు క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి క్లియర్గా చూద్దాం సో ఈ మూడు క్వశ్చన్స్ని అనేవి సింపుల్గా సాల్వ్ చేయొచ్చండి అవి ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి పాలు నీళ్లు కలిపిన నలభై లీటర్ల మిశ్రమంలో ఫైవ్ పర్సెంట్ నీరు కలదు నీటి శాతం టెన్ పర్సెంట్ అయ్యేటట్లు ఇంకొన్ని నీళ్లు ఈ మిశ్రమానికి కలపాలంటే కలపవలసిన నీటి పరిమాణం లీటర్లలో ఎంత అని అడిగిండు సో ఒకసారి చూడండి అంటే పాలు నీళ్ళు కలిపిన మిశ్రమం ఎంత ఉందట ఫార్టీ లీటర్లు ఉందట పాలు నీళ్ళ మిశ్రమం ఎంత ఉంది నలభై లీటర్లు అనేది పాలు నీళ్ళ మిశ్రమం ఉంది సో ఇందులో నాట ఫైవ్ పర్సెంట్ నీరుందట సో ఫైవ్ పర్సెంట్ ఎంత ఉంది నీరు ఉంది ఫైవ్ పర్సెంట్ అనేది నీరుంది ఫైవ్ పర్సెంట్ నీరు ఉంటే అంటే మొత్తం ఇది నలభై లీటర్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందులో ఫైవ్ పర్సెంట్ నీరుంది ఫైవ్ పర్సెంట్ నీరుంది అంటే నలభై లీటర్లో ఫైవ్ పర్సెంట్ నీరుంది అంటే సో మొత్తం వంద 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 పర్సెంట్ ఉంటుంది వంద పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ నీరు పోతే మిగతా తొంభై ఐదు పర్సెంట్ ఏముంటుంది పాలు ఉంటాయి మిగతా తొంభై ఐదు పర్సెంట్ ఏముంటాయి పాలు ఉంటాయి సో నెక్స్ట్ ఏం అడిగిండు నైంటీ పర్సెంట్ పాలు ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ మిశ్రమంలో నలభై లీటర్లో సో నెక్స్ట్ ఏమన్నాడు ఈ మిశ్రమానికి ఇంకొన్ని నీళ్లు కలిపితే ఈ మిశ్రమానికి ఇంకొన్ని నీళ్ళు సో ఎన్ని నీళ్ళు కలపాలో మనకు తెలియదు కాబట్టి సపోజ్ నేను ఎక్స్ నీళ్లు కలుపుతా సో సపోజ్ నేను ఎక్స్ లీటర్ల నీళ్లు కలుపుతా అనుకుంటాను అప్పుడు ఏమవుతుంది పార్టీ ప్లస్ ఎక్స్ అవుతుంది సో ఫస్ట్ నలభై లీటర్ల మిశ్రమంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ పాలు ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ నీరుంది సో ఈ మిశ్రమానికి కాట కొన్ని లీటర్ల నీళ్లు కలపమని అడిగాడు సో కొన్ని లీటర్లు ఎన్ని లీటర్ల నీళ్ళు కలపాలనో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుని ఎక్స్ని దీనికి కలిపా సో ఇలా కలపడం వల్ల ఏమైతుందంటే నీటి నీటి శాతం అనేది టెన్ పర్సెంట్ అవుతుందట సో ఫైవ్ పర్సెంట్ ఉన్నది కాస్త ఇక్కడ ఏమవుతుంది నీరు అనేది టెన్ పర్సెంట్ అవుతుందట నీరు ఏమవుతుంది టెన్ పర్సెంట్ అవుతుందట సో ఇప్పుడు చూడండి ఇది క్లియర్గా అర్థమైంది కదా సో ఇప్పుడు చూడండి ఈ నలభై లీటర్లలో పాలు ఎంత ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నలభై నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నలభై అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నలభై అంటే నలభై లీటర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పాలు ఉన్నాయి సో మరి ఇందులో పాలు ఎన్ని ఉన్నాయి నలభై ప్లస్ ఎక్స్ సో నలభై ప్లస్ ఎక్స్ మిశ్రమంలో పాలు ఎన్ని ఉంటాయి సో ఇక్కడ ఎన్ని పాలుంటాయో ఇక్కడ కూడా అన్ని ఉంటాయి ఎందుకంటే పాలు అనేవి తగ్గలేదు పెరగలేదు సో ఇక్కడ ఎన్ని పాలు ఉంటాయో ఇక్కడ కూడా అన్నే పాలు ఉంటాయి సో ఇక్కడ ఏముంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి టెన్ పర్సెంట్ నీరు ఉంది టెన్ పర్సెంట్ నీరు ఉంటే మిగతా నైంటీ పర్సెంట్ అనేది పాలు ఉంటాయి సో ఇక్కడ నైంటీ పర్సెంట్ పాలు ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాలు అనేవి సమానంగా ఉంటాయి ఎందుకంటే పాలు ఇక్కడ పెరగలేదు ఇక్కడ కూడా పెరగలేదు సో పెరి ఏమైనా పెరిగింది ఏంటి నీరు పెరిగింది సో పాలు ఇక్కడ ఎన్ని ఉంటాయో ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి సో ఇక్కడ పాలు అనేవి నైంటీ పర్సెంట్ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేది పార్టీలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఈ మిశ్రమంలో పాలు అనేవి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి మరి ఈ మిశ్రమంలో ఎన్ని ఉన్నాయి పాలు అనేవి నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇక్కడ నైంటీ ఫైవ్ పర్ నైంటీ పర్సెంట్ పాలు ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాలు అనేవి సమానంగా ఉంటాయి సో పాలు ఇక్కడ ఎన్ని ఉంటాయి ఇక్కడ కూడా అన్ని ఉంటాయి కాబట్టి ఈజీక్వల్ గా గుర్తు తీసుకోవాలి సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ ప్లస్ ఎక్స్ సో so, ఈ స్టెప్ మీకు వచ్చిందంటే ప్రాబ్లం అనేది సింపుల్గా చేయొచ్చు అనమాట సో so, మీకు వాడు మీరు ఆలోచించే విధానం ఇక్కడనే ఉంటుంది అనమాట సో so, ఈజీక్వల్ గుర్తుపెట్టి ఏం తీసుకోవాలనేది మీ ఆలోచన విధానంలో ఉంటుంది సో so, ఇదంతా వచ్చినాక ఇప్పుడు డైరెక్ట్ సాల్వ్ చేయండి ఇప్పుడు ఇదేమవుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ ఇజ్ ఈక్వల్ టు దీన్ని సింపుల్ చేయండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ ప్లస్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ సో ఈ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీని ఇటు పంపిణీ పంపిస్తేమవుతుంది మైనస్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పార్టీలో నుంచి నైంటీ పర్సెంట్ ఆఫ్ పార్టీ పోతే ఎంత ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పార్టీ మిగులుతుంది సో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ మిగులుతుంది సో ఇది కూడా ఇక్కడే ఉంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడను ఈ నైన్టీ పర్సెంట్ ఆఫ్ పార్టీ ఇటు పోతే నైంటీ ఫైవ్ పర్సెంట్ లాగా నైంటీ పర్సెంట్ పోతే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పార్టీ మిగులుతుంది ఇక్కడ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అనేది ఉండదు ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ తెలియదు మనం ఎంత కలిపినో ఎన్ని లీటర్లు కలిపినో నీళ్లు తెలియాలి కాబట్టి ఎక్స్ వాల్యూ తెలియాలి తెలియాలంటే ఈ నైంటీ పర్సెంట్ని ఇటు పంపించండి సో ఇదేమో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పార్టీ అంటే ఫైవ్ ఇంటూ ఫార్టీ బై హండ్రెడ్ ఇదేమవుతుంది నైన్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అంటే నైన్టీ ఇంటూ ఎక్స్ బై హండ్రెడ్ ఈ హండ్రెడ్కి ఈ హండ్రెడ్ క్యాన్సల్ ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నా క్యాన్సల్ ఎంత మిగులుతుంది ఐదు నాలుగు ఇరవై ఈ తొమ్మిది పంపిస్తే బై తొమ్మిది అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సో ఇరవై బై తొమ్మిది ఎక్స్ ఈజీక్వల్ మనకి ఎంత వచ్చింది ఇరవై బై తొమ్మిది దీన్ని పూర్ణాంకాలలో రాస్తే తొమ్మిది రెండు పద్దెనిమిది ఇంకా రెండు మిగులుతుంది రెండు పూర్ణాంకం రెండు బై తొమ్మిది అంటే రెండు లీటర్ల రెండు బై తొమ్మిది లీటర్ రెండు పూర్ణాంకం రెండు బై తొమ్మిది లీటర్ల నీళ్ళు కలపాలన్నమాట ఎంత కలపాలి రెండు పూర్ణాంగం రెండు బై తొమ్మిది లీటర్ల నీళ్ళు కలిపితే మనకి నీళ్ళ శాతం అనేది టెన్ పర్సెంట్ అవుతుంది అన్నమాట సో మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు ఇది ఇదంతా చేయొద్దండి సో మీకు అర్థం కావడం కోసం ఒక రెండు మూడు స్టెప్లు ఎక్కువ ఎక్కువేసాయి సో మీకు ఇది ఇక్కడ రాగానే ఆటోమేటిక్గా అర్థం కావాలి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ పోతే ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో ఇది నైన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ని ఇటు పంపిస్తే అవుతుంది ఫైవ్ పర్సెంట్ ఇంటూ ఫార్టీ బై హండ్రెడ్ హండ్రెడ్ అవుతుంది ఇక్కడ డైరెక్ట్ ఇక్కడనే చేసేయాలన్నమాట సో మీ మూడు స్టెప్లు అనేది మీకు అర్థం కావడం కోసం వేసా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సో చూడండి ఒక ఇంటి యజమాని తన ఇంటి అద్దె నాడే ప్రతి సంవత్సరం చివర ఫైవ్ పర్సెంట్ పెంచుతాడు ఆ ఇంటి అప్పటి అద్దె నెలకు మూడు వేల రూపాయలు అయితే రెండు రెండు సంవత్సరముల తర్వాత ఇంటి అద్దె ఎంత అనడు సో సంవత్సరానికి పై పర్సెంట్ పెరుగుతుంది కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత ఇంటి అద్దె ఎంత అనడు సో ఫస్ట్ సంవత్సరం ఫైవ్ పర్సెంట్ పెరగాలి సో ఫస్ట్ ఇయర్ ఎంత పెరగాలి ఫైవ్ పర్సెంట్ పెరగాలి సో ఫైవ్ పర్సెంట్ పెరగాలి మూడు వేలలో ఫైవ్ పర్సెంట్ ఎంత మూడు వేలు ఇంటూ ఫైవ్ బై హండ్రెడ్ ఎంత వస్తుంది రెండు సున్నాలకి రెండు సున్నాళ్ళకి క్యాన్సిల్ మూడు ఐదుల పదిహేను నూట యాభై రూపాయలు పెరిగింది ఎంత పెరిగింది ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది నూట యాభై రూపాయలు పెరిగింది సో మొత్తం ఎంత ఇంటి వద్ద మూడు వేల రూపాయలు నూట యాభై పెరిగితే ఎంత వస్తుంది మూడు వేల నూట యాభై సో నెక్స్ట్ సంవత్సరం ఎంత పెరగాలి మళ్ళీ ఫైవ్ పర్సెంట్ పెరగాలి ఎందుకంటే రెండు సంవత్సరం కూడా పై పర్సెంట్ పెరగాలి సో అప్పుడు మూడు వేల నూట యాభైలో పై పర్సెంట్ ఎంత అంటే మూడు వేల నూట యాభై ఇంటూ ఫైవ్ బై హండ్రెడ్ ఒక సున్నాకి ఒక సున్నా క్యాన్సిల్ ఐదు ఒకట్ల ఐదు రెండుల పది రెండు ఒకట్ల రెండు ఒకటి రెండు రెండు ఐదుల పది ఇక్కడ ఇక్కడ ఐదు ఉంటుంది ఇక్కడ ఐదు ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది పదిహేను రెండు పద్నాలుగు ఒకటి మిగులుతుంది పాయింట్ పెట్టుకుంటే పది అవుతుంది రెండు ఐదుల పది ఎంత పెరిగింది నూట యాభై ఏడు రూపాయల నూట యాభై ఏడున్నర పెరిగింది సో టోటల్ ఎంత పెరిగింది ఇక్కడ నూట యాభై పెరిగింది ఫస్ట్ సంవత్సరం నూట యాభై రూపాయలు పెరిగింది సెకండ్ సంవత్సరం నూట యాభై ఏడున్నర పెరిగింది టోటల్ ఎంత పెరిగినట్టు మూడు వేలకి పై సంవత్సరం నూట యాభై రెండవ సంవత్సరం నూట యాభై ఏడు పాయింట్ ఐదు పెరిగింది సో మొత్తం కలపండి ఐదు సో ఏడు ఐదు ఐదు పది మూడు మూడు ఎంత పెరిగింది పాయింట్కి పాయింట్ మూడు వేల మూడు వందల ఏ ఏడు రూ ఏడున్నర మొత్తం ఎంత అద్దె మూడు వేల మూడు వందల ఏడున్నర అనేది మొత్తం అద్దె మూడు వేల మూడు వందల ఏడున్నర అనేది ఆ ఇంటి అద్ద ఎప్పుడు రెండు సంవత్సరంలా తర్వాత సో దీన్ని ఇలానే చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని సో దీన్ని వేరే మోడల్ ఎలా చేస్తారో చూడండి సో రెండు సంవత్సరాలు కాబట్టి సో వన్ నాట్ పై పెరిగింది కాబట్టి హండ్రెడ్కి పై కలుపుకొని కింద హండ్రెడ్ వేసుకుంటారు ఇంటూ వన్ నాట్ ఫైవ్ బై హండ్రెడ్ సో ఇంటూ మూడు వేలు కాబట్టి మూడు వేలు వేస్తారు సో దీన్ని వేసేటప్పుడు చాలా కష్టమవుతుంది కాబట్టి మీరు ఇలా సింపుల్గానే సాల్వ్ చేయండి అనమాట సో ఈ మోడల్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది అనమాట సో ఇదనేది సింపుల్గా అయిపోతుంది సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి రెండు సంఖ్యల భేదం పదహారు వందల అరవై రూపాయలు ఒక సంఖ్య యొక్క సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరొక సంఖ్య యొక్క ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి సమానమైతే ఆ రెండు సంఖ్యలు ఏవి అని అడిగిండు సో ఒక సంఖ్యని ఎక్స్ అనుకుందాం ఒక సంఖ్య యొక్కట సో ఒక సంఖ్య యొక్కట సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఇందులో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెన్ ఎక్స్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ ఇందులో ఇంకో ఇంకో సంఖ్యలో నాట సో ఇంకో సంఖ్యని నేను వై అనుకుంటాను రెండవ సంఖ్యని సో వైలో నాట ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ ఈ రెండు అనేది సమానమని ఇచ్చింది అనమాట సో ఎప్పుడైనా చూడండి సో ఇప్పుడు ఆ రెండు సంఖ్యలు ఏవని కనుక్కోమని అడిగాడు సో ఇలాంటి ప్రాబ్లం మీకు ఎలా ఇచ్చినా గిట ఇలాంటి ప్రాబ్లం సో దీన్ని డైరెక్ట్ సింపుల్ షార్ట్ కట్లో చేయండి సో ఇక్కడ పర్సంటేజ్ని తీసుకోండి ఇక్కడ పర్సంటేజ్ ఎంత ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉంది సో ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటే స్థానం ఉంది ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటే స్థానం ఉంది కాబట్టి ఈ పాయింట్లు తీసేయండి ఇట్లా సేమ్ అయినప్పుడు పాయింట్ తర్వాత ఒక స్థానం పాయింట్ తర్వాత ఒక స్థానం ఉన్నప్పుడు సేమ్ అయినప్పుడు తీసేయండి అప్పుడు ఏమైతుంది సెవెంటీ ఫైవ్ ఈస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అనమాట సో ఇలా పర్సంటేజ్లో ఇలా ఈస్ట్లలో రాసుకోండి సో ఇప్పుడు చూడండి సెవెంటీ ఫైవ్ ఈస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సో ఇప్పుడు దీన్ని చేయండి ఇరవై ఐదు మూడుల డెబ్బై ఐదు సో ఇరవై ఐదు ఐదుల నూట ఇరవై ఐదు ఎంత వచ్చింది త్రీ ఈస్ట్ ఫైవ్ వచ్చింది సో ఇక్కడ చూడం ఇక్కడ మూడు చాక్లెట్లు ఇక్కడ మొత్తం ఐదు చాక్లెట్లు ఉన్నాయి సో మొత్తం ఈ రెండు సంఖ్యలు సో ఒక సంఖ్య ఒక సంఖ్య దగ్గర మూడు చాక్లెట్ ఒక సంఖ్య దగ్గర ఐదు చాక్లెట్లు ఉన్నాయని అనుకోండి సో ఈ రెండు సంఖ్యల యొక్క మధ్య భేదం ఎంత అట పదహారు వందల అరవై రూపాయలట సో ఈ రెండుకి మధ్యలో ఎన్ని చాక్లెట్ డిఫరెన్స్ ఉన్నాయి రెండు చాక్లెట్లు డిఫరెన్స్ ఉన్నాయి సో ఈ రెండు చాక్లెట్ డిఫరెన్స్ ఉన్నందుకు ఈ రెండు చాక్లెట్లకి ఎంత పదహారు వందల అరవై రూపాయలు రెండు చాకెట్లకు పదహారు వందల అరవై రూపాయలు అయితే మరి ఈ చాకెట్ ఈ మూడు చాకెట్లకి ఎంత ఇక్కడ ఐదు చాకెట్లకు ఎంత కనుక్కోవాలంట అంటే అవి మీ సంఖ్యలో అవుతాయి సో రెండు చాకెట్లకు పదహారు వందల అరవై అయితే మూడు చాకెట్లకి ఎంత సో క్రాస్ మల్టిప్లై చేయండి చేస్తే మూడు ఇంటూ పదహారు వందల అరవై బై రెండు రెండు ఒకట్ల రెండు ఎంబుల పదహారు రెండు ఎంబెల ఆరు సున్నాకి సున్నా ఎంత మూడు సున్నా సున్నా ముంద తొమ్మిది మూడు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల ఎంత రెండు వేల నాలుగు వందల తొంభై అనేది ఒక సంఖ్య మరి రెండవ సంఖ్య ఎంత వీడి దగ్గర ఐదు చాకెట్ ఉన్నాయి సో వీడి దగ్గర ఐదు చాకెట్టున్నాయి మూడు చాక్లెట్ రెండు చాక్లెట్లకు పదహారు వందలు అయితే ఐదు చాక్లెట్లకు ఎంత క్రాస్ మల్టీప్లై చేయండి మళ్ళీ సో ఐదు ఇంటూ పదహారు వందల అరవై బై రెండు ఎంత వస్తుందో రెండు ఒకట్ల రెండు ఎనిమిది వందల ముప్పైల సో ఎంత ఐదు ఇంటూ ఎనిమిది వందల ముప్పై ఐదు సున్నా సున్నా ఐదు అమ్ముల పదిహేను ఐదు ఎంబుల నలభై నలభై ఒకటి సో నాలుగు వేల నూట యాభై అనేది రెండవ సంఖ్య సో మొదటి సంఖ్య రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు వేల నూట యాభై అనేది రెండవ సంఖ్య ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి క్లాస్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్